హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము తాజా గల్ఫ్ వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు మనం గమనిద్దాం. మొదటిగా మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, వచ్చే వారం 32 దేశాలపై నిషేధాన్ని వెత్తివేయడంపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. ఆ విషయాలు ఒకసారి గమనిద్దాం. చాలా రోజులుగా మనం అయితే ఈ విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి వివరాల్లోకి వెళ్తే, కువైట్లోని ఆరోగ్య అధికారుల అంచనా ఆధారంగా కువైట్ విమానాశ్రయాన్ని వాణిజ్య విమానాల కోసం ప్రారంభించాలనే నిర్ణయం ప్రభుత్వం కమ్యూనికేషన్ సెంటర్ అధిపతి ప్రభుత్వ అధికారిక ప్రతినిధి తారిక్ ఆల్ ముజ్రేమ్ అన్నారు. ఆ నిర్ణయాలు వారే తీసుకుంటున్నందున ప్రభుత్వం ఆరోగ్య అధికారులతో ఇంటి సంస్థాగత నిర్బంధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. 32 దేశాలపై నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయం వచ్చే వారం నిర్ణయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాబితాలో ఏ దేశమైనా కరోనా వ్యాప్తిలో తగ్గుదల ప్రకటించిన వెంటనే జాబితా ఏ క్షణంలోనైనా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఏ దేశంలోనైనా సరే ఎక్కువగా కేసులు పెరిగితే అక్కడ మార్పులు వచ్చే విధంగా అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళని తగ్గించవచ్చు, ఆ దేశాన్ని అయితే రాకుండా చేయడమో ఇట్లాంటి ఏదైనా ఉంటాయి కదా, ఆ విధంగా చేసే అవకాశాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో అన్ని దేశాల్లోనూ తగ్గుముఖమే పడుతూ ఉంది, పెరిగే అవకాశం అయితే తక్కువే. కాకపోతే ఈ చలికాలంలో ఏదో పెరుగుతుంది అంటున్నారు, మరి ఆ విషయాలు కూడా ఇంకా చూడాల్సిందైతే ఉందన్నమాట. తర్వాత మనం ఒక విషయం కువైట్ నుంచి గమనించినట్లయితే, గృహ కార్మికుల నియామకాన్ని నిలిపివేయడం వల్ల 7 మిలియన్ల దినార్లు నష్టం వచ్చినట్టు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మరి వివరాలకి, గృహ కార్మికుల నియామక కార్యాలయాల యాజమానులు అక్టోబర్ 25 ఆరోగ్య మంత్రి శాఖ భవనం ముందు ధర్నా చేశారు. నియామకాలను పునఃప్రారంభించాలని మరియు 420 కార్యాలయాలు నష్టపోతున్నందున గృహ కార్మికుల ప్రవేశ వీసాలు పొందాలని అభ్యర్థించారు. కరోనా వైరస్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి 7 మిలియన్ల దినార్లు నియామకాలు నిలిపివేయడం వలన ఆల్ కబ్బాస్ దినపత్రిక నివేదించింది. ఇది నిరాశపరచిన కువైట్ కుటుంబాల అభ్యర్థనలను కూడా నెరవేరుస్తుంది. ప్రతి కార్యాలయం యొక్క నష్టాలకు సంబంధించి ఒక కార్యాలయ యాజమాని మునీర్ ఆల్ ఒసైమి ప్రతిరోజు వివరాలను సమర్పించారు. ఇది నెలకు కేవలం 2000 దినార్లు చేరుకుంటుంది మరియు అద్దెలు, ఉద్యోగాల జీతాలు, వారు కారు వాయిదాలు, గృహ నిర్మాణానికి ఆహార పదార్థాలు మరియు ఇతర అంశాలు. గృహ కార్మికుల కార్యాలయాల సంఖ్య సుమారు 420 కార్యాలయాలు ఆల్ ఒసైమి చెప్పిన దానిపై ఆధారపడి మొత్తం నష్టాలు నెలకు వచ్చేసి 840,000 దినార్లుగా లెక్కించడం జరిగింది. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 6,720 మిలియన్ల దినార్లు నష్టాల్లో ఉన్నాయి. న్యాయ వ్యవస్థను ఆశ్రయించే ముందు ముఖ్యంగా కార్యాలయాలు అనేక ఆర్థిక నష్టాలు చవిచూసిన తర్వాత గృహ కార్మికులకు ప్రవేశ వీసాలు తెరవాలని కార్యాలయాల డిమాండ్లు అందజేయడం సిట్ ఇన్ లక్ష్యమని ఆల్ ఒసేమి పేర్కొంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, వాస్తవంగా మనము వీసాలు పొందేటప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత నుంచి కూడా మక్తబులు అంటాం కదా, ఆఫీస్కి సంబంధించిన మొత్తం ఆఫీసులన్నీ మూసేవేయడం జరిగింది. అంతేకాకుండా తర్వాత వీసాలు మొత్తం బంద్ అయిపోయాయి. ఎవరు వచ్చేది లేదు, కానీ పోయేది కూడా లేదు. ఎట్నో దేవుడి దయవల్ల ఎయిర్ బబుల్స్ ఫ్లైట్లో అయితే వందే భారత్ మిషన్ పెట్టి మనుషులను అయితే చాలామంది ప్యాసింజర్ని అయితే తరలించడం జరిగింది. ఇది అందరికీ చెప్పాలంటే ఒక సంతోషమైన వార్తే. కానీ వీళ్ళు ఆఫీసులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మేము రూమ్ రెంట్లు కట్టుకోవాలి, భోజనాలు తినాలి, మా ఈఎంఐ కార్లకు లోన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి దాదాపు 7 మిలియన్ల దినార్లు అయితే నష్టం వచ్చినట్లు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరికీ కూడా వీసాలు అవకాశం ఇస్తే వీళ్ళు బిజినెస్ పరంగా నడిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎటువంటిది లేనందువలన మొత్తం ప్రతి రోజు ఇప్పుడు దాదాపు 6-7 నెలల నుంచి అయితే మొత్తం వాళ్ళు చేతి నుంచే పెట్టుకోవడం వల్ల దాదాపు నష్టాలు అయితే ఎదురు చూస్తున్నట్టు తెలియజేస్తున్నారు. మొత్తానికి వీళ్ళందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి దగ్గరలో ఆ విషయాలు కూడా వస్తాయి, మరి చూద్దాం. అందులోనూ ఇప్పుడు అంతర్జాతీయంగా అయితే కువైట్ ఎయిర్వేస్ అలాగే జజీరా ఎయిర్వేస్ కూడా నడపాలని ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా కోలుకునే అవకాశం ఇక్కడ మనకు అర్థమవుతా ఉందన్నమాట. అలాగే తర్వాత విషయం, మరొక విషయం మనం గమనించినట్లయితే, ఒక మాజీ పోలీసు తన తల్లిని చంపడానికి ప్రయత్నిస్తాడు, తల్లి కేసు పెట్టడానికి నిరాకరిస్తుంది అంటూ ఉన్నారు. ఆ విషయాలు ఒకసారి గమనిద్దాం. హవర్లీ గవర్నర్ రేట్లో ఆల్ సాల్మియా ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లోకి చొరబడి తల్లిని హత్య చేయడానికి ప్రయత్నించిన కువైట్ యువకుడిని అరెస్టు చేసినట్లు ఆల్ దినపత్రిక తెలిపింది. ఒక యువకుడు తన తల్లిని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదిక వచ్చిన తరువాత అధికారులు వచ్చారు. సెక్యూరిటీ అధికారులు చేరుకున్న తరువాత ఆ వ్యక్తిని నియంత్రించగలిగారు మరియు కత్తిని వదలమని ఒప్పించారు. నిందితుడు కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ
మాజీ పోలీస్ అని దర్యాప్తు ద్వారా తెలిసింది. మరియు అతను తన తల్లి చేతబడి చేయవచ్చని కలలు కన్నందున తాను అలా చేశానని పరిశోధకులతో చెప్పాడు. మంత్ర విద్యను అభ్యసించకుండా ఉండటానికి తన తల్లిని చంపడానికి ఉద్దేశించినట్లు నిందితుడు చెప్పాడు. అయితే ఫిబ్రవరిలో పోలీసు అధికారిగా ఉద్యోగం నుంచి తొలగించిన కొడుకుపై కేసు పెట్టడానికి తల్లి నిరాకరించింది. తన కుమారుడు పునరావాస ఆసుపత్రిలో వ్యసనం చికిత్స పొందుతున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. అంటే ఇక్కడ తల్లి చెప్పడం ఏంటంటే, తన బిడ్డ మనసు కొంచెం అదే మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, మనస్పార్థలకు గురయ్యారు అని అంటే, అంటే వాళ్ళ మనసు అధీనంలో లేదు అన్నట్టు అయితే హాస్పిటల్లో ఉన్నట్టుగా అతని గురించి తెలియజేసింది. కేసు గీసి పెట్టొద్దని అయితే తల్లి ప్రేమను అయితే చాటుకుందనమాట మా తల్లి. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తర్వాత మరొక విషయం మనం భారతీయ ఎంబసీ నుంచి చూద్దాం. భారతీయ రాయభార కార్యాలయం బహుళ భారతీయ భాషల్లో సమగ్ర అభిప్రాయ రూపాన్ని ప్రారంభించింది. భారత రాయభార కార్యాలయంలో మరియు దాని 3 పాస్పోర్ట్ కేంద్రాల్లో కౌన్సిలర్, కార్మిక మరియు సామాజ సంక్షేమ సేవలను మెరుగుపరచడానికి సలహాలను పొందే ప్రయత్నాల్లో భాగంగా రాయభార కార్యాలయం సమగ్ర అభిప్రాయ పత్రాన్ని ప్రవేశపెట్టింది. ముద్రిత ఫారాలు రాయభార కార్యాలయంలో మరియు 3 పాస్పోర్టు కేంద్రాల్లో లభిస్తాయి. ఈ రూపాలు ఇప్పుడు బహుళ భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో అదనపు భాషలు జోడించబడతాయి. అందరూ ఎంబసీ రిసెప్షన్ మరియు పాస్పోర్టు కేంద్రాల్లో ప్రముఖ ఉంచిన పెట్టెల్లో ఫారాలను పూర్తి చేసి జమ చేయాలని సూచించారు. వీటిని community.kuwait@meae.gov.in మరియు ambofkuwa@meae.gov.in కూడా పంపవచ్చు అంటూ వాళ్ళు తెలియజేశారు. అంటే అక్కడ మనం గతంలో ఒక న్యూస్ అయితే తెలియజేశాం, ఏంటంటే భారతదేశం సంబంధించిన భారతీయ రాయబార కార్యాలయంలో భారతదేశానికి సంబంధించిన అనేక భాషలు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, కేరళ, ఎన్నో రకరకాల భాషలు అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక ఫారమ్స్ అయితే తయారు చేసి ఇస్తామని ఫస్ట్లో ఇంగ్లీష్లో మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అన్ని భాషల్లోకి వదిలినట్టుగా తెలియజేస్తున్నారు. ఇంకా భాషలకు కూడా వాళ్ళు ఆ ఫారమ్స్ అయితే ఇస్తారు. ఈ ఫారమ్స్ అంతా కూడా ఏంటి, దేనికి సంబంధించింది అంటే మన యొక్క అభిప్రాయాలు, మనం ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నామో, లేకుంటే మన ఎంబసీ యొక్క పరిపాలన పనితీరు ఎలా ఉందని కావచ్చు, లేదా మనం ఏదైనా ఒక కంప్లైంట్ తెలియజేయాలనుకున్నా కూడా సరే మనం ఈ ఫారాల ద్వారా తెలియజేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు community.kuwait మెయిల్ ద్వారా కానీ లేదా ambof.kuwa@meae.gov.in లో కూడా మెయిల్ ద్వారా కూడా మనం ఆ ఫామ్లు అయితే పంపించవచ్చు అంటే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే మన జార్జ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గతంలో ఉన్నవే, కాకపోతే దీన్ని వీటన్నిటి గురించి పట్టించుకున్న నాథుడు అయితే లేరు. కానీ ఇప్పుడు మన జార్జ్ గారు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మన అభిప్రాయాలు తెలుసుకొని ఎంబసీ గురించి చెడ మంచా మనకు సహాయపడుతున్నదా లేదా, మనం పోతే మనకు మర్యాదగా రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, ఎలా చూస్తున్నారా అనేది ప్రతి ఒక్కటి కూడా మనం అందులో రాయొచ్చు. ఇందులో మిమ్మల్ని ఎవరు ఏమి అభ్యంతరపరచరు, మీ అభిప్రాయాలు సంతోషంగా తెలియజేయచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బందినే లేదనమాట. ఎవరు మిమ్మల్ని ఎందుకు ఇలా మాట్లాడారు, ఎందుకు ఇలా రాశారు అనేది ఉండదు. మీరు ఎదుర్కొన్న సమస్యని మీరు ఫేస్ టు ఫేస్ చేయొచ్చు. అందుకే ఈ యొక్క లేఖపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ లేఖను మీరు అక్కడ పోయి తీసుకొని లేకపోతే ఆన్లైన్ ద్వారా తీసుకొని ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే జజీరా ఎయిర్వేస్ మస్కట్కు సేవలను ప్రారంభించింది. జజీరా ఎయిర్వేస్ 2020 నవంబర్ 2 నుండి సుస్తానెట్ ఆఫ్ ఒమాన్ రాజధాని మస్కట్కు కొత్త సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి సోమవారం కువైట్ మరియు మస్కట్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యక్ష విమానాలను అందిస్తోంది. ఈ కొత్త విమానాలతో ప్రయాణికులు రాజధాని యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని ఆస్వాదించవచ్చు. షాపింగ్, క్లిఫ్ట్ ఆఫ్ మైలురాళ్లు, పాత కోటలు, మ్యూజియంలు, పోతలతో నిండిన పార్కులు మరియు ఇసుక తీరాలపై సముద్రపు ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. పర్వతాలు మరియు మహాసముద్రం మధ్య దృశ్యమానంగా ఉన్న ఈ నగరం చాలా ప్రత్యేకమైనది మరియు సందర్శకులకు ఆతిథ్యం ఇస్తుంది. కొత్త మార్గం గురించి జజీరా ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ రామచంద్రన్ మాట్లాడుతూ మస్కట్కు మరోసారి ఎగురుతున్నందుకు మరియు కువైట్ మార్కెట్కు అదనపు విశ్రాంతి ఎంపికలను అందించడం మాకు సంతోషంగా ఉంది. మస్కట్ మరియు ఒమాన్ సాధారణంగా కువైట్లతో బాగా ప్రాచుర్యం పొందాయి మరియు సమయంలో మేము ప్రారంభించిన 3వ కొత్త మార్గం ఇది. మా కార్యకలాపాలను తిరిగి నిర్వహించడంలో మేము మంచి పురోగతి సాధిస్తున్నట్లు చూపిస్తున్నాం అంటూ వాళ్ళు అయితే తెలియజేసి కొన్ని ఫ్లైట్ల వివరాలు కూడా అయితే ఇక్కడ తెలియజేశారు. సోమవారం అలాగే కువైట్ నుంచి మస్కట్కి, మస్కట్ నుంచి కువైట్కి అయితే ఉన్నట్టుగా తెలియజేస్తా ఉన్నారు.
ఉదయం 5:45, అలాగే ఉదయం 9:20 అయితే బయలుదేరుతాయి ఫ్లైట్లు. జజీరా టెర్మినల్ 5 మరియు జజీరా విమానాలు ప్రయాణికులకు సురక్షితమైన ఎగిరే అనుభవాన్ని నిర్ధారించడానికి అన్ని పరిశుభ్రత నిబంధనలను పాటిస్తాయి. ప్రయాణికులు వారు ప్రయాణించే ముందు కువైట్ మరియు ఒమాన్లోని స్థానిక ఆరోగ్య నిబంధనలను తనిఖీ చేసి పాటించాలని సూచించారు. వాస్తవంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ఒక మంచిదని కూడా తెలియజేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ మధ్య కాలంలో ఓపెన్ అవుతున్నాయని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించవచ్చు అన్నమాట. తాజా గల్ఫ్ వార్తల్లో మరొక విషయం మనం గమనించినట్లయితే 10 ట్రావెల్ టూరిజం కార్యాలయాలకు వ్యతిరేకంగా ఉల్లంఘనలను డీజీసీఏ అందజేసింది. పరిశీలనలో కనుగొనబడిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించినందుకు 10 ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలపై వ్రాతపూర్వక ఉల్లంఘనలు జరిగాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ప్రకటించినట్లు ఆల్ కబ్బాస్ నివేదించింది. కంపెనీలు మరియు ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు ఉండేలా పరిపాలన మరియు వాయు రవాణా మార్కెట్ రంగం చేసిన ప్రయత్నాల చట్టంలో జారీ చేసిన చట్టాలు, సూచనలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని వారు రవాణా శాఖ డైరెక్టర్ అబ్దుల్ ఆల్ రాజీ అన్నారు. డీజీసీఏ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు దేశంలోని వాయు రవాణా అధికారులకు, పర్యాటకులకు వెళ్లారు మరియు 10 పర్యాటక మరియు ప్రయాణ కార్యాలయాలకు వ్యతిరేకంగా ఉల్లంఘనలు జారీ చేయవలసి వచ్చింది. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ ఉల్లంఘనలపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉల్లంఘనలు ఫిర్యాదులు మరియు మధ్యవర్తిత్వ కమిటీకి పంపారు. ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి ట్రావెల్ టూరిజం కార్యాలయాల వద్ద తనిఖీ పర్యటనలు జరుగుతున్నాయని, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆల్ రాజీ నొక్కి చెప్పారు. కువైట్లోని పర్యాటక మరియు ట్రావెల్ మార్కెట్ ప్రతిష్టను కాపాడటానికి మరియు గౌరవాన్ని గౌరవించడానికి ఎటువంటి రాజీ ఉండదని నొక్కి చెప్పారు. దానికోసం ఏర్పాటు చేసిన చట్టాలు కూడా ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక చట్టపరంగా అయితే ఇక్కడ మనము నడుచుకునేలా ఉన్నట్టుగా మనం ఇక్కడ తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచి ఆలోచన, ఇందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే కొంతమంది కేర్లెస్గా ఉంటారు. అదే నేపథ్యంలో చాలా మంది అయితే ఉన్నట్టుగా, ఒక 10 సంస్థలు అయితే ఉన్నట్టుగా తెలియజేశారు. వాళ్ళకైతే కూడా రాతపూర్వకంగా అయితే తెలియజేసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట.